నిమ్మగుండ్ల మండలం జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ గంగన్న సారితో ముఖాముఖి. మండలంలోని ప్రతి గ్రామంలో కూలి పనుల విషయం, పేదవారికి ఉపాధి హామీ పనులు కల్పించడం, వారికి సరైన వేతన కూలీల డబ్బులు చెల్లించడం వీటి గురించి వివరంగా తెలియజేశారు. స్కూళ్ళ విషయంలో పుస్తకములు, బుక్ షూస్, తర్వాత సక్సెస్, వారికి కావలసిన సదుపాయాల విషయంలో సార్ని కొంచెం ముఖాముఖిగా మాట్లాడడానికి ప్రత్యక్షంగా ఉన్నాము సార్. కొల్లిగొండ మండలంలో ఎన్నెన్ని స్కూల్ ఎన్నెన్ని బుక్స్ చేశారు, ఏంటి విషయం సార్? కొల్లిగొండ మండలానికి సంబంధించి ఇప్పుడు ఇంకొక ఇప్పటి వరకు 4-3 విడతలుగా మనకు స్కూల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు స్కూల్కు రావడం జరిగింది. మొత్తం వచ్చేసి మనం ఇప్పటి వరకు పిల్లలకి అందరికీ 99% మేము డిస్ట్రిబ్యూషన్ జరిగింది. బుక్స్, యూనిఫామ్స్ ఇచ్చినాము. తర్వాత వచ్చేసి మొన్న రాజన్న పుట్టినరోజు కానుకగా సైకిళ్ళ పంపిణీ కూడా మన మండలంలో అన్ని చోట్ల హై స్కూల్స్, మన మండలంలో 10 హై స్కూల్లు, 1 KGBU, 1 మోడల్ స్కూల్ ఉంది. KGBU లేకుండా మోడల్ స్కూళ్ళకి అన్నీ కలిపి 431 సైకిళ్ళు విద్యార్థినులకు, 8-9 తరగతి విద్యార్థినులకు పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి అయింది. ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కానీ, సైకిళ్ళ పంపిణీ సంబంధించి కానీ, షూస్, తర్వాత యూనిఫామ్స్, మాకు వచ్చినటువంటి ఏవి ఎంఆర్సీ అందించుకోకుండా పిల్లల స్థాయికి చేరడం జరిగింది. అందరికీ హెడ్మాస్టర్లకు ఈ విషయం తెలియజేసి సంతృప్తికరంగా మా మండలంలో 98% పూర్తిగా 10వ స్థానంలోనే ఉంది. మన జిల్లాలోనే 10వ స్థానంలో మండలం ఉంది. కాబట్టి ఇక పంపిణీ విషయంలో ఎలాంటిది ఇబ్బంది ఏమి జరగకుండా డిఓ గారి సహకారంతో అయితే నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరి సహకారంతో పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. 4వ విడత రేపు 27 తారీఖు 780 మిగిలినటువంటి ఈ సైకిల్ రమ్మని చెప్పి డిస్ట్రిక్ట్ నుంచి ఎన్టీ బుక్స్ మేనేజర్ గారు రమ్మని చెప్పినారు. రేపు 27 తారీఖు తీసుకుని వచ్చుకుని అవి కూడా మొత్తం విద్యార్థులకు చేరేలాగా ఖచ్చితంగా చేస్తాం. ఈ సందర్భంలో విద్యార్థినులకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే కదా సైకిళ్ళు ఇచ్చినారనేది వాస్తవమే. కాకపోతే ఏంటంటే సార్, వాళ్ళకు కొంచెం అంటే దారిదారులలో అట్లా కొంచెం పోలీస్ ప్రొటెక్షన్స్ ఏమైనా కానీ కొంచెం దూరం అట్లా చెప్పేదానికి మీకు ఏమైనా వీలు మనకు మన స్థాయికి ఎంత ఉండదు సార్? 3 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి స్కూళ్ళకి పిల్లలకి 8-9 తరగతి పిల్లలకు సైకిల్ పంపిణీ మాత్రం జరిగింది. ప్రొటెక్షన్ పరంగా అన్నప్పుడు మనకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేంత స్థాయి మనకు ఇక్కడ మనకైతే లేదు. వాస్తవంగా ఇప్పటికైతే భవిష్యత్తులో ఏమన్నా రావచ్చేమో మనకైతే తెలియదు. దీని విషయం ఏంటంటే దీని విషయం లేదు, ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్లు అంటే ఇప్పుడు ర్యాగింగ్ అట్లా ఉన్నారు, 10th క్లాస్ పిల్లల్లో అట్లా ఉంటారు కదా, ర్యాగింగ్ వాళ్ళ కోసం అని చెప్పి ఎస్ఐ గారికి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. హై స్కూల్లో వరకు ర్యాగింగ్లు అనేటివి లేవు సార్. దయచేసి హై స్కూల్లో 8-9 విద్యార్థుల వరకు ర్యాగింగ్లు అట్లంటే ఏమి లేవు పిల్లలు. తర్వాత ఇంటర్ డిగ్రీ ఆ స్థాయికి వచ్చినప్పుడు అవి ఏమన్నా వస్తూ ఉన్నాయి, కానీ హై స్కూల్ వరకు ఇంతవరకు ఆ ప్రాబ్లమ్స్ ఏదైతే జరగలేదు. ఒకవేళ విషయం ఏదైనా ఉన్నప్పుడు ఎస్ఐ గారికి తెలియపరచగలం. ఇప్పుడు అవుగు మండలంలో మోడల్ స్కూల్ దూరం ఉంది అని ఆలోచనతో జస్ట్ మే అలాంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు అంటే ఎంఈఓ గారికి చెప్పినందుకు అవుగు మండలం మోడల్ స్కూల్ దాకా అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇద్దరిద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ స్కూల్ను కొంచెం సంరక్షణ చేస్తున్నారు. అదే పద్ధతులు మనకు కూడా కొలిగొండ మండలంలో ఏదైనా కానీ దూరంగా ఉంటే జస్ట్ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం బాగుంటుంది సార్. అట్లా ఇస్తాం సార్. అవుగు మండలంలో ఉన్నప్పుడు ఊరు బయట కొంచెం 1-3 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ మనకు పిల్లలు తిరుగుతూ ఉంటారు, పిల్లలకి ఎలాంటి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఎదురు కావు. తర్వాత వచ్చేసి మండలం ఆఫీసు, తర్వాత జూనియర్ కాలేజీ, మోడల్ స్కూల్ ఉంది. కేజీబీలో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బయటకు రారు, కాబట్టి సేఫ్టీ ఉంది. ఒకవేళ విషయం ఏదైనా ఉన్నప్పుడు మనం ఎస్ఐ గారితో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సార్ను కోరుతాం.